హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏజెంట్ ట్రైలర్ ఎలా అనిపించింది? ఏజెంట్ ట్రైలర్ ఎలా ఉందంటే యాక్చువల్లీ చాలా నైస్ బ్రో, ఫిట్నెస్ ఈజ్ వెరీ గుడ్ ఏజెంట్ మూవీ. సో వెరీ గుడ్ లుకింగ్ అఖిల్. ఆ లుక్స్ ఎలా అనిపించింది? మెయిన్లీ హెయిర్ స్టైల్, హెయిర్ స్టైల్ ఈజ్ వెరీ హాలీవుడ్ మూవీ లుక్స్ లైక్ ఉంది అనమాట. యాక్చువల్లీ ఇది హాలీవుడ్లో రిలీజ్ చేసిన సూపర్ ఉంటుంది మూవీ కూడా. ఫిట్నెస్ ఈజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ అఖిల్ అయితే మాత్రం చాలా బాగుంది అయితే. మేబీ చూడాలి మరి ఎలా చేస్తాడు మన డైరెక్టర్. ఓకే బ్రో, ఇప్పుడు మనం చూస్తున్న టీజర్ కానీ ట్రైలర్ కానీ యాక్షన్ మూవీలా అనిపిస్తుంది కదా, మొత్తం యాక్షన్ లాగా. సో మీకు ఎలా అనిపించింది, ఎలా ఉండబోతుంది అనిపించింది? మెయిన్లీ యాక్షన్ ఉంటుంది బ్రో, అంటే డిఫరెంట్ వేలో ఉంటుంది. యాక్షన్ స్టైల్ ఉంది కదా, దాని స్టైల్ వే. సో డిఫరెంట్ లుక్లో తీసారనిపిస్తుంది, డిఫరెంట్ వే యాక్షన్ అనమాట. ఓకే బ్రో, కొంతమంది అఖిల్ గారు లుక్ బాగాలేదంటున్నారు కదా, ఏం చెప్తారు? అఖిల్ లుక్ బాగాలేదు అన్న వాళ్ళకి అఖిల్ హేటర్స్ అయి ఉంటారు బ్రో. అఖిల్ లుక్ ఎందుకు బాగాలేదు బ్రో? లుక్ ఈజ్ వెరీ నైస్. ఓకే బ్రో, మొన్న పీవీఆర్ మాల్ నుంచి వెళ్ళి అఖిల్ గారు ఒక స్టంట్ చేశారు కదా, దూకడం ఎలా అనిపించింది బ్రో స్టంట్ చేయడం? అఖిల్ ఆల్వేస్ మూవీలో రియల్గానే స్టంట్స్ అనేవి రియల్కి చాలా ట్రై చేస్తాడు, కానీ అతనికి సరైన మూవీ పర్లేదు. ఏజెంట్ అయితే కరెక్ట్ పడుతుంది అనుకున్నాను అయితే మాత్రం. అంటే ఇప్పుడు ఏజెంట్ కరెక్ట్ మూవీ అనుకుంటున్నారు బ్రో? బ్లాక్ మూవీ బ్రో, అతని ఫిట్నెస్కి. దానికి అఖిల్కి ఒక బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, డన్. బ్రో బ్రో బ్రో, హాయ్ బ్రో. హాయ్ బ్రో. అఖిల్ గారి ఏజెంట్ మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది? ఇందాక చూసా బ్రో నేను, చాలా బాగుంది. ఇన్ని రోజు ఇన్ని దాదాపు ఒక 5-6 సినిమాలు తీసాను కదా అఖిల్. అన్ని సినిమాలో ఒక సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది హీరోకి. ఇది కొత్తది, ఇప్పటి వరకు ఈ జానర్ టచ్ చేయలేదు అఖిల్. లుక్స్ ఎలా అనిపించిన అఖిల్? లుక్స్ మామూలు, సిక్స్ ప్యాక్, హై బియర్డ్, ఐలు బియర్డ్, సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్ కానీ, హై స్టైల్ కానీ, అంతా మామూలు. డ్యాన్స్ పరంగా, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి ఈసారి. మ్యాక్సిమం ఈసారి ఖచ్చితంగా గిట్టి కొడతారు, ఎందుకంటే టైం తీసుకున్నాడు కదా, ఖచ్చితంగా గిట్టి కొడతారు. మాకు కావాల్సింది అది, అఖిల్ గారికి గిట్టి కావాలని చూస్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం యాక్షన్లా అనిపిస్తుంది కదా మూవీ, ఆ గన్స్ తోటి మీకు ఎలా అనిపించింది మరి? మా ఇప్పుడు కావాలి బ్రో, ఎందుకంటే ఒక సినిమాలో ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే ఎప్పుడు రారస్టిక్ అలాంటివి ఏమి ఉండట్లేదు. కొత్త కొత్తగా తీయాలి, తీస్తేనే వాళ్ళు ఆదరించడం ట్రై చేస్తున్నారు. మొన్న నాని దసరా వచ్చింది, రారస్టిక్ చూడడానికి బాగుంది. ఇప్పుడు మొన్న కొన్ని మాస్ సినిమాస్ ఉంటాయి, అవి కూడా చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే మేము ఖచ్చితంగా చూసి ఆదరించడానికి మేము ఖచ్చితంగా ముందుంటాం. అఖిల్ గారి సినిమా ఇప్పటి వరకు జోనర్ రాలేదు, గ్యాంగ్స్టర్ డ్రామా. గన్స్ ఇవన్నీ ఈ సీక్వెన్స్లు అన్నీ గట్టిగా పెట్టిండు సురేందర్ రెడ్డి సంగతి ఆ డైరెక్టర్ గురించి తెలిసిందే. ఉసురు వెళ్ళి రేసుగురు అలాంటి తోపు తోపు తీసింది కాబట్టి కష్టం గిట్టేది. మాకు అఖిల్ గారు ఇట్టు కొట్టడమే కావాలి. ఓకే బ్రో, అఖిల్ గారికి మరో హిట్ అను ఇప్పుడు హిట్ అనుకోవచ్చా మళ్ళీ? బరాబర్ అనుకోవచ్చు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నాం కదా, బాడీ బిల్డింగ్కి 1 ఇయర్ తీసుకున్నంట. ఒక ఫుడ్ నూనె ఉప్పు కారం లేకుండా అంతగానం బాడీ బిల్డ్ చేసిండు. మన రీసెంట్గా ట్రైలర్లో 150 హైట్ నుంచి డెమ్ చేసి స్టంట్ చేసి మరీ చూపించిండు. ఆయనే అంత డెడికేషన్గా చూపిస్తున్నప్పుడు మాకు ఆడియన్స్ మేము కూడా అనుకోవాలి ఖచ్చితంగా ఈ గ్యాప్ తీసుకుంది కాబట్టి మేము కూడా హిట్ వచ్చిద్దని పక్కా మేమైతే హిట్ వచ్చిద్దని అనుకోండి. ఎందుకంటే గ్యాప్ తీసుకుంది కదా. అయ్యగారే నెంబర్ వన్ అంటారు. అయ్యగారే నెంబర్ వన్ ఖచ్చితంగా. ఈ గ్యాప్ తీసుకున్న దానికి అఖిల్ గారు అయ్యే ఖచ్చితంగా గిట్టుకొట్టాలి. అయ్యగారు నెంబర్ వన్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.